నగరంలో ఎక్కడ కూడా సమస్యలు లేకుండా పరిష్కరిస్తామని సిటీ ఎమ్మెల్యే వోల్భైన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన 10వ డివిజన్ లో 67 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గడప గడపకు తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సలహాలతో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎక్కడ పెండింగ్ పనులు లేకుండా మరిన్ని నిధులు తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని అనిల్ పేర్కొన్నారు. మొత్తం నువ్వే ఉన్నావా? పదో డివిజన్లో చిట్ట చివర గడప గడపకిలో భాగంగా ఈరోజు ఒక 67 లక్షల రూపాయలకు సంబంధించిన వర్క్స్ని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 10వ డివిజన్లో ఇప్పటికే గడప గడప కింద 1 కోటి రూపాయలు, అలాగే కోదండరాంపురం ఏదైతే ఆ ప్రాంతం ఉందో దాదాపు రోడ్డు కానీ కల్వర్ట్స్ రేజింగ్ కానీ దానికి సంబంధించి 1-2 కోట్ల రూపాయలు, ఇంకొక 1 కోటి రూపాయలు మళ్ళీ గడప గడప కింద ఈ ప్రాంతంలో మొత్తం దాదాపు 5 కోట్ల రూపాయలు 10వ డివిజన్లో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్నీ కూడా శాంక్షన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం కూడా జల్లెడు బట్టి మరి, అంటే ఏ కాలువ బాగాలేదు, ఏ కాలువని మనం సరి చేసుకోవాలని అన్న క్రమంలో ప్రతి ప్రాంతాన్ని కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం. కానీ మెయిన్ కాలువ అది ఎక్కడ తీస్తే ఇల్లు పడిపోతాయన్న దాంతో వాళ్ళందరి ఆలోచనతో వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని దాని వరకు కూడిక వరకే తీయటం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ డ్రైన్ కట్టచ్చో దాన్ని కూడా చేయటం జరుగుతూ ఉంది, ఇంకా బ్యాలెన్సింగ్ కూడా. సో మొత్తం 10వ డివిజన్కి సంబంధించి ఏ చిన్న సమస్య లేకుండా, అలాగే స్థానిక కార్పొరేటర్లు అనేక సమస్యలకు సంబంధించి ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది. మేము తిరిగినప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా చెప్తా ఉన్నారు ఎక్కడెక్కడ డ్రైన్స్ కావాలి, ఎందుకంటే ఈ డివిజన్లో ఫ్లో అనేది, వాటర్ ఫ్లో అనేది చాలా సంవత్సరాల నుంచి వర్షం పడినా కూడా కొన్ని దగ్గర స్టాగ్నెంట్ కానీ నీళ్లు డ్రైన్స్ ఉన్నా కూడా అలాగే స్టాగ్నెంట్గా ఉండటం అన్నీ కూడా ఫ్లోని కూడా సరిచేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. డ్రైన్స్ కట్టాం, ఇంకా కూడా మిగిలిన డ్రైన్స్ అన్నీ కూడా 100% కూడా ఈ డివిజన్లో పూర్తి చేయబోతా ఉన్నాం. దాదాపు ఇప్పటికే మొత్తం కూడా 5 నుంచి 6 కోట్ల రూపాయల శాంక్షన్స్ చేసాం. ఇంకా కూడా అవసరమైతే ఇంకొక కోటి కూడా 100%ని, ఎందుకంటే నగరంలో ఇక్కడ చిన్న సమస్య లేకుండా చేసే కార్యక్రమం భాగంగా 100% చేసే కార్యక్రమం తప్పకుండా ఈ డివిజన్లో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివర 79వ సెక్రటేరియట్ రేపటితో 100% అన్ని గడపలు అన్ని వీధులు తిరిగి సమస్యలు తెచ్చుకొని దాదాపు కరెంటు స్తంభాలు మార్చాలంటే, ఎందుకంటే మేము గడప గడప కింద ప్రజల సమస్యలు తెలుసుకొని మార్చిన స్తంభాలే దాదాపు 750 స్తంభాలు ఈ రోజుకి మార్చడం జరిగింది. ఇంకా అడుగున్నారు అన్నీ కూడా ఐరన్ పోల్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నా అన్నీ కూడా మార్చుకుంటూ పోతా ఉన్నాం చిన్నగా ఫేజ్ వారీగా. దాదాపు ప్రజల్లోకి వెళ్ళి తెలుసుకొని సమస్యలు పూర్తి చేసే కార్యక్రమం అభివృద్ధిలో కానీ ఎక్కడా కూడా తగ్గకుండా ప్రజలతో పాటు సంక్షేమంతో పాటు ప్రజలకి ఏదైతే కావాలన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా చెప్తే.